హాయ్ వ్యూవర్స్, అమ్మాయిలు ఎందుకు ఇంత అమాయకంగా ఉంటారు నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదండి. అరే పనికి మాలిన వాటి మీద లేనిపటి అభిమానం ఎందుకు? పనికి మాలిన చెత్తదవులను ఎందుకు ఎక్కువగా అభిమానిస్తారు? టిక్ టాక్ చేసేవాళ్ళు స్టార్ల, వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేస్తే ట్రాప్లో పడిపోతారా? ఆ టిక్ టాక్ భార్గవ్ అలాగే చేశా కదా, ఎంతమందిని వాడుకున్నాడో ఎంతమందిని బలి చేసాడో ఇప్పటికే తెలియదు. ఒక మైనర్ బాలిక కంప్లైంట్ ఇస్తే తప్ప అతని విషయాలు ఏం తెలియలా. అండ్ గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు అతను చేసిన పనికిమాలిన పనులని అతనే ఒప్పుకున్నాడని చెప్పి తెలుస్తా ఉంది. ఇప్పుడు తాజాగా బెంగళూరులో నిర్భయ ఘటన ఒకటి బయటపడింది కదా, అందులో మొత్తం ఆరుగురు, అందులో ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు, వీళ్ళంతా కలగలిపి ఒక అమ్మాయిని అత్యంత పాశవికంగా దారుణంగా అత్యాచారం జరుపుతా ఉండి మళ్ళీ వీడియో తీసి దాన్ని అంతా వైరల్ చేసి పనికిమని ఇదంతా చేశారు. ఎట్టకేలకు బెంగళూరు పోలీసులకు అందులో ఇద్దరు పట్టుబడితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో తిరగబడతారు కదా, తిరగబడ్డారు, ఏసి అవతల పడేశారు. ఇది మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది, అదేంటంటే అందులో రిఫాదుల్ ఇస్లాం 20 సంవత్సరాలు. ఈ రిఫాదుల్ ఇస్లాం ని హృదయ్ బాబు అలియాస్ హృదయ్ బాబు, వీడంట ఢాకాలో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సూపర్ ఫేమస్ అంట, టిక్ టాక్ స్టార్ అంటాడు వీడు. ఈ టిక్ టాక్ స్టార్ ఇదిలో కొంతమంది అమ్మాయిని ట్రాప్ చేసి ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంట, ఆ ఫ్రెండ్షిప్ ని వీడి తగ్గట్టుగా మార్చేసుకుని వాళ్ళతో వీడియో అవి అని ఇవ్వని చేసి ఆ తర్వాత కొంచెం పర్సనల్ గా మూవ్ అవుతూ వాళ్ళని అటు తీసుకెళ్తాం ఇటు తీసుకెళ్తాం చేసేసి మొత్తానికి వాళ్ళని ఇంకా బెంగళూరు పట్టుకొచ్చేసి వాళ్ళతో వ్యభిచారం నిర్వహించేవాడట. ఎంత దారుణమండి. వీడికి తోడు ఈ రకిబుల్ ఇస్లాం సాగర్, సాగర్ అనే క్యాండిడేట్ ఉన్నాడు చూసారా, వాడు పూర్తి పేరు రకిబుల్ ఇస్లాం సాగర్. వీడు ఈ హృదయ్ బాబు అలియాస్ రిఫాదుల్ ఇస్లాం, వీళ్ళంట ఈ టిక్ టాక్ మోజులో ఎవరైతే అమ్మాయిలు పడుతూ ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేయటం, ఆ ట్రాప్ చేసినటువంటి అమ్మాయిల్ని ఫస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ అద్దెనిదిని అనుకోవటం, కొన్ని వీడియోలు ఫోటోలు ఇవన్నీ తీయటం, ఆ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఆ తర్వాత నెమ్మది వీళ్ళు ట్రాప్ లో పెట్టేసుకుని రెండు మిమ్మల్ని బాగా ఫేమస్ చేస్తామని చెప్పేసి పట్టుకొచ్చి బెంగళూరు తీసుకొచ్చేసి వాళ్ళని వ్యభిచార కోపంలోకి దించేసి దారుణంగా వాడుకుంటారట. ఎంత దారుణం అండి. పుణ్యం ఉండిద్దా అమ్మ మీకు ఇప్పటికైనా సరే, పనికి మాలని ఎవరెవరినో మీరు స్టార్ చేయాల్సిన అవసరం లే, తోపులు తురుములైన సరే స్టార్లు అవసరం లే మీకు. మీ పని మీది, వాళ్ళ పని వాళ్ళది. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సూపర్ స్టార్ అనుకుందాం, ఏంటి ఆస్కార్ విజేత అనుకుందాం, మన దగ్గర వచ్చేసి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి జాతీయ ఉత్తమ అవార్డు అనుకుందాం, ఏమైనా వాళ్ళ పనికి వాళ్ళు ఇచ్చే అవార్డులు అవి, అటువంటి వాళ్ళని ఎందుకు మీరు నెత్తిన పెట్టుకుంటారు? మిమ్మ మీ నాన్నో లేదంటే మీ భర్తనో లేదంటే మీ తమ్ముడినో మీ బిడ్డనో వాళ్ళమ్మ మీకు హీరోలు. అనవసరమైనటువంటి పనికి మన చెత్తన అనకూడదని బూతులు వచ్చేస్తున్న నాకు అసలు ఎంత దారుణం. అసలు ఎంత టిక్ టాక్ స్టార్ గడిది గుడ్డు బందర్లు ఎందుకు అసలు ఇవన్నీ? అసలు నిజం కొంచెం నేను ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతుంది, ఎందుకంటే తెలుస్తా న్యూస్ చూడగానే మొత్తం క్రాస్ చెక్ చేయగానే నిజంగా నాకు అసలు షాక్ అన్నమాట, ఇంత పిచ్చిలో ఉంటారని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏదో యూట్యూబ్ లో కూడా ఎవడో స్టార్ గీర్ అని చెప్పేసి వాడితో చాలా మంది అమ్మాయిలు రిలేషన్ లో ఉన్నారని, పాపం చాలా మంది అమ్మాయిలు వాడాలి మోసపోయారని చెప్పేసి అంటే నేను ఏదో అనుకున్నా, ఇదిగో ఇప్పుడు ఇది చూస్తే అర్థమవుతా ఉంది. దయచేసి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి ఎదగాలంటే, దయచేసి మీ టాలెంట్ మీరు నమ్ముకోండి ఎదగాలంటే. ఇన్ కేసు ఏదైనా తెలియకపోతే సలహాల సూచనలు ఎవరో ఒకళ్ళు ఇస్తారు, తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఆ సలహాల సూచనలు ముసుగులో కూడా కొంత పనికి మళ్ళీ పనులు చేసేవాళ్ళు ఉంటారు, దయచేసి దూరంగా ఉన్నటువంటి వాటికి. కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా, ఇక మీదట అన్నా సరే ముఖ్యంగా అమ్మాయిలైనా ఆంటీలైనా ఎవరైనా సరే పనికి మాలిన మందని, పనికి మాలిన వెధవలని స్టార్లుగా చూస్తాం, వారి పట్ల లేనిపోయిన పిచ్చి అభిమానాన్ని పెంచుకోవడం ముందు తగ్గించండి. తగిన అసలు వద్దు, చక్కగా గొప్పగా ఉండండి అమ్మా. అమ్మా ఆడవాళ్ళు మీరు దేవతలతో సమానం, దేవతలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి మీరు, దేవతలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మీరు ఇటువంటి పనికి మాలిన మంద చేతిలో పడి అన్యాయంగా బలవకండి. నిజంగానే అసలు ఆశ్చర్యం వేస్తుంది, అసలు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మనుషుల్ని, అమ్మాయిల్ని, ఆంటీల్ని వీళ్ళు టిక్ టాక్ పిచ్చిలో వాళ్ళని పడేసి అక్కడి నుంచి పట్టుకొచ్చేవాళ్ళట. ఎంత దారుణం చూడండి, ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ బెంగళూరు, బెంగళూరు పట్టుకొచ్చి వాళ్ళతో వ్యభిచారం చేయించేవాళ్ళట. దయచేసి ఇక మీదట అయినా సరే ఇటువంటి ట్రాప్లు ఎవరూ పడొద్దని. ఆ టిక్ టాక్ బార్గో గాడు ఇదిగో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు, ఇంకా వాడు కొంత బెటర్ వేయాలకన్నా వాడు నువ్వు నేను ఎవరు నేను చేయాలి వాడుకున్నాడు అలా వదిలేశాడు. వీళ్ళు ఎలా కాదు, దారుణంగా వ్యభిచార కోపంలోకి దించేసి నీచ నీచంగా ప్రవర్తించేవాళ్ళట. ఏది ఏమైనా తప్పు చిన్నదా తప్పు పెద్దదా మనకొద్దు, అత్యంత నీచంగా తయారవుతున్నారు ఇటువంటి వాళ్ళంటే ఆ అమాయకులు ఎటువంటి ఆడవాళ్ళు ఉండబట్టే. అలా అమాయకంగా ఎవరూ ఉండవద్దనే నా సిన్సియర్ రిక్వెస్ట్.